ఏమండి ఈ పాట నా కోసమే కదా? రాధ కోసం అయితే ఇందులో అని రాశారే, నీ కోసం అయితే భూగోళం అని రాసేవాళ్ళు కదా. మీరు ఇలాగే అంటారు కానీ ఏమండి, పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, సమయం ఇట్లే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. సమయం గురించి అనుభవించే ఖైదీలకు తెలుస్తుంది కానీ జైలర్కి ఎలా తెలుస్తుంది? సర్లేండి, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉందే. ఏంటండి అది? అది నువ్వే. థ్యాంక్స్ అండి. లేకపోతే నిన్నే అడుగుంటాడు ఆలు విత్తరదానే. ఏంటి మీరు ఆ ఉద్దేశంతో అన్నారా? లేకపోతే నేను చార్మినార్తో పోల్చాను అనుకున్నావా? ఎందుకో నన్ను ఎత్తుకొని మీరు చుట్టూ తిప్పితే చూడాలనిపిస్తుందండి. ఎందుకో నేను పోతే నువ్వు వేరే పెళ్లికి ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ కాంతారావు వాళ్ళ ఆవిడని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతాడు తెలుసు. కాంతారావు వాళ్ళ ఆవిడైతే నేను దించకుండా ఊరంతా తిప్పుతా. ఇంట్లో పూరి నచ్చదు కానీ ఈదిలో చపాతీ మహాలన్నీ మీకు కావాలి. ఏంటి ఇప్పుడు నేను పూరితో పోల్చుకున్నావా? పూరి ఇంతవరకే పొంగిద్ది, నిన్ను చూస్తే పొంగడం అనరు ఉప్పొంగడం అంటారు. ఇంత మంచి బాధ్యం పెట్టుకొని ఆ పరాయి స్త్రీని ఎందుకంటే అలా చూస్తారు? ఇంట్లో లైట్ ఉంది కదా అని వీధి లైట్లు వేయడం మానేస్తారంటే దేని వెలుగు దాంది? మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయాలి, 3 లక్షలు ఇస్తా. మీ నాన్నకి గుండె 3 నెలల క్రితం కంటి ఆపరేషన్ అన్నాడు, నెల క్రితం నడుము ఆపరేషన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ గుండుగాడికి గుండె ఆపరేషన్. ఆపరేషన్ గరుడు వేగాలో కూడా నేను ఆపరేషన్ లేవు కదండి. ఏంటి సొంత మామయ్య పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? ఏంటే మీ మామయ్య మామూలు కృతి కాదు, నాకు తెలుసు. చివరిలో ఇచ్చే యాపిల్ పండు బ్యాట్ల కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే రకం వాడు. నేను ఇలాగైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానండి. ఏమండి ఎక్కడికండి? మీ పాటికి మీరు శబదాలు చేస్తారు, ఇంట్లో కిరోసిన్ ఉందో లేదో చూసుకోవాలి, నేను కిరోసిన్ తీసుకొస్తా. మీ సంగతి పిల్లలు వచ్చాక తెలుస్తాను. అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకి ఎందుకే చెప్పడం? మీ సంగతి వాళ్ళే తెలుస్తారు. ఏం కూతుర్లు బాబు, ఆ కళ్ళద్దాలు హ్యాండ్ బ్యాగులు పిల్లల స్టైల్ ఎలా ఉందండి? చెత్త రిక్షాకి రిబ్బన్లు బెలూన్లతో అలంకరించినట్టున్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్లో 7 సంవత్సరాలకు గానీ ఒక జంగిల్ బుక్ స్కిట్ చేశారు, కానీ నేను ప్రతి ఎపిసోడ్ చేస్తాను, మీరు గమనించట్లా. కరెక్టే కరెక్ట్, ఇప్పుడు నాకు నాన్నగారు ఏంటండి ఆ మాటలు? నేను కాలేజీకి వెళుతుంటే ఆ మాంత్రుడు ఎంట పడుతున్నాడండి, చేతబడి చేస్తాడేమని భయంగా ఉంది. మీరేం భయపడకండి, ఎంతకంటే చేయడానికి ఏమి ఉండదు, అయిపోయింది. రాజమౌళి గారు వాళ్ళ సినిమాలో హీరోయిన్లు కావాలన్నారు, మన ఇద్దరు అమ్మాయిలను ఇద్దామండి. ఏంటి వీళ్ళిద్దరా? రాజమౌళి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తుంటారు, వీళ్ళు చేశారనుకో రిలీజ్ ఆపేయమని గొడవ చేస్తారు. ఏనన్నా థియేటర్లో కనపడడానికి మీ పనికిరావా? కనపడడానికి పనికిరారు, కలర్ ఆన్ లేయడానికి పనికి వస్తారు. ఈ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గోపిక, మరొక్కరు పుడితే ఆపిక మాకు లేదా ఓపిక? బయలుదేరారు ఎక్కడికి? బ్యూటీ పార్లర్కి నాన్నగారు. ప్రపంచంలో బాగా ఎక్కువ మ్యాజిక్ జరిగే ప్రదేశం బ్యూటీ పార్లర్, ఒకలాగా వెళ్తారు ఇంకోలా వస్తారు. ఇప్పుడు ట్రూ కాలర్ యాప్ లాగా ట్రూ కలర్ యాప్ అని ఒకటి పెడితే ఆడాలి, అసలు రంగం అంతా బయటపడిద్దండి. సరే సర్లేండి, వీళ్ళిద్దరికి పెళ్లి వచ్చిందండి. ఏం సాధించారన్నప్పుడే వాళ్ళకి పెళ్లి? వాళ్ళకి పిల్లలు పుడితే మన మనవాళ్ళతో ఆడుకోవాలని లేదండి. నాకేం లేదే, వాళ్ళ పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నేను ఊహించగలను. కావాలంటే ఒక బొంగరం కొడుకుని ఆడుకుంటాను, కానీ ఆ బొగడగాలతో నేను ఆడుకోను. నేనైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. పంతులు గారు రండి. నాకు చెప్పకుండానే చెప్పామన్నమాట వాడికి. అయ్యో వచ్చేసాను, మాటల్లోనే వచ్చేసాను. తదాస్తు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం సంగతి ఏమో గానీ ఇంకోసేపు అక్కడే ఉంటే కక్కు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలా అనమాకండి, నేను మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చానండి బాబు. 100 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. 100 కోట్ల కాకపోతే చిన్న అవలక్షణం, ఇంకా తాగుతారు అంతే. కొంచెం తాగితే తప్పే ఉంది, 100 కోట్లు ఉండగా. ఏంటి నాన్నగారు తాగు బోతలతోనా మా బండి? మేము మహేష్ బాబు పవన్ కళ్యాణం చేసుకుందాం అనుకుంటున్నాం. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటే? డైరెక్టర్లకు చెప్పడానికి స్క్రిప్ట్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి అసెంబ్లీ సెట్ చేస్తానన్నాడంట.
ఒక్క మళ్ళీ ఆలు కావాలి పద వెళ్దాం కొంచెం తాగుతారంటే ప్రాబ్లం ఉంది ఏ ఇంట్లో ఎవరమ్మా ఆ నేనే అబ్బాయిల తండ్రిని ఎవరు అబ్బాయిలు ఏంటి మా అబ్బాయిలకే చెప్పలేవు ఇంతకీ ఎవరు వీళ్ళు చూడడానికి మొక్కజొన్న పుత్రని మా పిల్లలే సరేగా నువ్వేం చేస్తుంటావు ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమే ఎవరిని ఉద్దేశించుకోగానో కార్డ్ చేస్తుంటారు కదా అది ఎక్కువ నన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారు సరే సరే గానీ నా ఇంటి కోడలు కావాలంటే కొన్ని పద్ధతుల ఆచారాలు పాటించాలి ఉదయం లేవగానే తులసి కోడ చుట్టూ పూజ చేయాలి నా కోడలు గర్భదాటి బయట రాకూడదు బయట కొంగు చుట్టూ కప్పుకోవాలి పరాయి పురుషుడు వస్తే కన్నెత్తి కూడా చూడకూడదు చాలు చాలు సార్ ఏంది మీరు ఇవన్నీ చెప్తుంటే ఏదో మియా మాల్కోవా మంగళహారతి పడినట్టే ఉంది తాగుతారా బేసిక్ గా అందరూ అజయ్ మాల్య అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు వీళ్ళకి మందు సప్లై చేయలేక పారిపోయాడు ఎలా తాగుతారో తెలుసా వాళ్ళు ఎవడైనా ఏటీఎం కి వెళ్తే డబ్బులు తీసుకొని రిసిప్ట్ ఇచ్చేస్తారు వీళ్ళు డబ్బులు దించేసి రిసిప్ట్ తీసుకొని వస్తారు తక్కువ మాట్లాడకు తాగితే లాభాలా ఏంటి నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు బీటెక్ చదువుకోవాలి అదే నేను ఒక బీ రేసాను అనుకో ఆకుండా ఇంగ్లీష్ వచ్చేస్తా హలో మీ కోరికలు తీయాలంటే దేవుని ముక్త వరం ఇస్తాడు అదే నేను వడక వేసిన దేవునికే వరం ఇస్తా ఇంకో మాట రే నీకు 30,000 చెక్ ఇవ్వడానికి ఇస్తే నీకు 30,000 చెక్ లాగానే కనబడుతుంది అదే మాకు 3,000 చెక్ ఇచ్చిన 3,00,000 3 కోట్లకు మీ టీమ్ లీడర్ ఇచ్చేవాడికి ఇలా సాటిస్ఫై అవుతున్నారన్నమాట నువ్వు చీకట్లో ఒక్కడివే ఒంటరిగా పోవాలి అదే మేమైతే ప్రతిరోజు మాకు ఎవడొకటి దంట వస్తాడు చించిపోతాడు గుర్తుపెట్టుకో తాగుబోతులు అంత తక్కువ అక్కడ నా బాబు సార్ రోజా మేడం చూస్తే మీకు ఒక్కరొక్కరే కనపడతారు వాళ్ళు మాకు నలుగురు లెక్క కనపడతారు అనసూయ 5 లెక్క కనపడతారు మాకు నాకు అర్థమైందిరా మీరు ఎంత తాగారు ఏం అర్థమైంది సచిన్ బ్యాట్ తో ఊపితే 200 వస్తాయి మీరు జస్ట్ ఊదితే 200 వస్తుంది అవును అమ్మాయి ఎవరు ఇక్కడ హలో 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 మీరు తాగిపోతున్న అడ్వాంటేజ్ అట్లా వెళ్ళకండి మీకు తెలిసి మీ జోడి ఎవరు ఏడా ఉందరండి ఇతను నాకు నచ్చండి నాన్నగారు చేసుకుంటాను నాన్నగారు ఏమండి ఇతను చేసుకుని 4 పిల్లల్ని అంటాం కానండి మీకు ఉయ్యాల కూడా అవసరం లేదు ఈ క్యారీ బ్యాగులు పెట్టుకుని ఊపుకుంటా ఉండండి ఏమండి నాన్నగారు తాగిపోతే నరకానికి పోతారంట కదా తాగుబోతులు అంటే తాగుబోతులు నరకానికి పోతున్నాడు అవును మందమ్మినోడు నరకానికి పోతాడు సత్వమ్మినోడు నరకానికి పోతాడు వాళ్ళు అక్కడికి వచ్చినాక మాకు నరకం ఎక్కడితే స్వర్గమే పాయింట్ నానా మరి చేసేసుకుంటున్నా కాళ్ళు లేపుతున్నాడు ఏంటి ఆర్పీ లాగా 2 కాళ్ళు లేపితే ప్రాబ్లం కానీ 1 కాళ్ళు లేపితే ప్రాబ్లం ఏముంది నాన్నగారు ఆ ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆహా వాటర్ బాటిల్ సెలైన్ బాటిల్ లాగా చక్కగా ఉన్నారే వీళ్ళకి కొన్ని ప్రశ్నలు రావాలి మేము హలో మీకు ఏమేమి వంటలు ఏమేమి వచ్చేది రా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అదే ఆమ్లెట్ ఏడ వస్తా వచ్చండి నువ్వు ఆవిడతో ఆమ్లెట్ వేయించు నేను దీంతో చికెన్ బిర్యానీ ఆహా మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత అంబానీ బ్రదర్స్ మధ్య ఉంటే అసలు గొడవే వచ్చేది కాదు కదా నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి పెళ్లి తాగిన తర్వాత మాతో ఎలా కాపురం చేస్తారో మీరు చెక్ చేసుకోవద్దా వాళ్ళేనా మీరు ఇంట్లో ఉండండి మీరు వెళ్ళండి ఏంటి మన మామూలు మల్లులు దొరకలా వచ్చి తలుపు కొట్టండి హలో ఏంటండి ఇంత లేట్ అయింది నన్ను అడుగుతా ఏంటది బయలు చెప్పని అడగాలి ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకొని ఇంత లేట్ గా వస్తారా మందు మొత్తం దిగిపోయింది మీరేం ఫీల్ అవ్వకండి అల్లుళ్ళు ఇద్దరిని నెల రోజులో మార్చేస్తా మనకు డబ్బులు ఇంపార్టెంట్ మాకు అబ్బాయిలు ఇద్దరు వచ్చారు తరగట్టేయండి రండి బాబు సౌండ్ మాకు కాదు వాళ్ళిద్దరికి పదండి నెల రోజుల తర్వాత మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు అల్లుళ్ళని మేము మారుద్దాం అనుకుంటే అల్లుళ్ళే మమ్మల్ని మార్చేశారయ్య బాబోయ్ ఇప్పుడు
మేం దాయి మీరు దాపతే మిస్ అండర్స్టాండింగ్. మనందరం దానికి అండర్స్టాండింగ్. Yes. అండర్స్టాండింగ్. అందుకే బారు చూడు బిరు చూడు మామ బారు కెళ్ళే దారి చూడు నగున్న మామిడి ఇల్లకున్న మామిడి తోటకి నగున్న బాబు గారు బాగుంది బాగా ఎంటర్ చేశారు. థాంక్యూ సార్. వెరీ గుడ్. పొగిడే తీరు అసలు చాలా బాగుంది. థాంక్యూ. చాలా ఎంటర్టైనింగ్.